ఏలూరు జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. తీర ప్రాంతాలను సైతం ఈ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక వాగులు వంకలు డ్రైన్ల పరిస్థితి అయితే మాత్రం చెప్పనక్కర్లేదు. కోస్తాలో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో జనజీవనం స్తంభించిపోయింది. కావలి నెల్లూరు గూడూరు వంటి పలు తీర ప్రాంతాలున్న మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా పూర్తి అప్రమత్తతను ప్రకటించింది. తీర ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు తిరుపతి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మ్యాక్సిమం రెయిన్ డేస్ మనం ఎవ్రీ ఇయర్ కూడా నమోదు చేసుకుంటూ ఉంటాం. అలాగే తీర ప్రాంతం అవడం వల్ల ఈ లో ప్రెషర్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్కసారి సైక్లోన్ వంటి కండిషన్స్ కూడా ఉంటుంటాం. సో మన ఎక్స్పీరియన్స్ బట్టి ఎప్పటి నుంచో ఉన్న అవగాహన బట్టి ఈ 3 నెలలు కూడా అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా హై అలర్ట్లో ఉంటూ ఈ తగునైన చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం సార్. లాస్ట్ 3 డేస్ నుంచి రెయిన్ఫాల్ నార్మల్ కంటే కొంత అధికంగా నమోదవుతుంది సార్. మన ఈ డిస్ట్రిక్ట్లో ఇప్పటివరకు ఒక 10 మండల్స్లో లాస్ట్ 24 అవర్స్లో మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది సార్. క్యూములేటివ్గా చూసినట్టయితే 28 మండల్స్లో ఈ లాస్ట్ 4 డేస్లో మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ నమోదయ్యి అన్ని చోట్ల కూడా ట్యాంక్స్ దాదాపు 70% వరకు ఫిలప్ అయ్యి ఈ లో లెవెల్ ఏరియాస్లో కొంత టెంపరీ ఇనండేషన్ అనేది నమోదవుతుంది సార్. క్వాంటిటీస్ ఈ ప్రివెంటివ్ మెటీరియల్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రోడ్స్ మన NH RMB PR మేజర్ రోడ్స్ అన్నీ కూడా తలపై ఉండేటట్టు ఎంత ఇంట్రప్షన్ లేకుండా వెహికల్స్ మూవ్ అయ్యేలాగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ని పెట్టు 24/7 కంట్రోల్ అమ్మవుతుంది. మళ్ళీ ఒక 2 చోట్ల పోలీస్ పడిపోయినప్పుడు ఇమీడియట్గా వాటిని రిసోర్ చేసి పవర్ సప్లై కూడా